వ్యవసాయ పంప్ సెట్లకు విద్యుత్ మీటర్లు అమరికను రైతు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జీవో నంబర్ 22 ను రద్దు చేసి ఉచిత విద్యుత్ కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై కేశవరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాసరావులు డిమాండ్ చేశారు. వ్యవసాయ పంప్ సెట్లకు రాష్ట్ర వ్యాప్తంగా మీటర్లను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మీటర్లను బిగించి బిల్లులు వసూలు చేయటం అన్నదాతకు నష్టదాయకమని, దీనిని రైతులందరూ వ్యతిరేకించాలని కోరారు. ఇప్పటికే పెరిగిన విత్తనాల ధరలు, ఎరువులు, పురుగుల మందుల ధరలతో వ్యవసాయం కష్టతరంగా పరిణమించిందని, ఈ తరుణంలో పంపు సెట్లకు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేయడం ఏమైనా చర్యగా అది వర్ణించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న మంత్రివర్గ సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మెట్రలు బిగించామని, వ్యవసాయ రంగానికి మంచి ఫలితాలు ఇచ్చినాయని, 30% విద్యుత్ ఆదాయం అయింది, నాణ్యమైన కరెంటు సరఫరా అవుతుందని చెప్పారు. వచ్చే 2 మాసాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మెట్రలు బిగించే పని పూర్తి చేస్తామని కూడా చెప్పారు. ఒక పక్కన 9 గంటల కరెంటు 7 గంటలకు తగ్గించి 30% ఆదాయిందని చెప్పడం అంటే ఎక్కడా ఆదాయిందో ఎట్లా ఆదాయిందో అది ఆయనే వివరం చెప్పాలి. 2వది, మీటర్ పెట్టినంత మాత్రాన విద్యుత్ శక్తిలో నాణ్యత ఎట్లా పెరుగుద్ది? ఓల్టేజ్ తగ్గకుండా పంపిస్తూ ఉంటే నాణ్యత తగ్గకుండా వస్తుంది, డ్రాప్అవుట్స్ లేకుండా కటింగ్ లేకుండా వస్తే నాణ్యమైన కరెంటు వస్తుంది. కరెంటు ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి స్థితి ఒక పక్కన, 9 గంటలు ఇవ్వలేక 7 గంటలు ఇస్తున్న పరిస్థితి పక్కన ఉంటే, పైలట్ ప్రాజెక్ట్ వచ్చాం బ్రహ్మాండంగా ఉంది, 30% ఆదా అవుతుంది, నాణ్యమైన కరెంటు వస్తుందని చెప్పడం సరైంది కాదు. ఒక పక్కన దేశంలో మన పొరుగునున్న తెలంగాణతో సహా తమిళనాడుతో సహా మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా 11 రాష్ట్రాలు మీటర్ల పెట్టడాన్ని వ్యతిరేకిస్తే, ఈయన కేంద్ర బీజేపీ ప్రభుత్వం యొక్క ఆంక్షలకు తల ఒగ్గి అందరికంటే ముందుగా బీజేపీ ప్రభుత్వాల కంటే కూడా ముందుగా 22 జీవో విడుదల చేసి మీటర్లు పెట్టే కార్యక్రమాన్ని చేపట్టాడు. దీనికి ఇప్పుడు అనవసరంగా 4000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వ్యవసాయ రంగానికి ఎంత ఖర్చు అవ్వాలో తెలియాలంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక మీటర్ పెట్టుకోవచ్చు. ప్రతి మోటార్కి పెట్టాల్సిన అక్కర్లా 1000 కోట్లు తగిలే పనిలేదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడానికి వీల్లేదు. మీరు ఇచ్చుకుంటే నగదు బదిలీ ఇచ్చుకోండి. ఒకవేళ ఇచ్చినా 20% కంటే ఎక్కువ రాయితీ ఇవ్వడానికి వీల్లేదు. విద్యుత్ శక్తి జనరేషను, ట్రాన్స్మిషను, డిస్ట్రిబ్యూషను మొత్తం కూడా ప్రైవేటు వాళ్ళకు ఉపయోగపడుతున్నాం అని ఒక పక్క చట్టం పెట్టుకొని దానికి టెండర్స్ పిలిచి ఆ పనిలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా బిల్లింగ్ చేసే మెటర్లు బిగించి బిల్లింగ్ చేసే విధానం, కట్టే విధానాన్ని అమలుపరచమని ఒత్తిడి చేస్తూ ఉంటే దానికి తలొగ్గి ముఖ్యమంత్రి గారు మీటర్లు బిగిస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ రంగం చాలా సంక్షోభంలో ఉంది. రోజు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో 30% భూమి విద్యుత్ మోటార్ల కిందనే సాగవుతుంది. ప్రత్యేకించి కృష్ణా గోదావరి పశ్చిమ ఏలూరు జిల్లా కార్యదర్శి, ఈరోజు రైతు సంఘం జిల్లా స్థాయి సమావేశం ఏలూరులో నిర్వహిస్తూ ఉన్నాం. అనేక రైతాంగ సమస్యలు కూడా చర్చించబోతూ ఉన్నాం. ప్రధానంగా ఏలూరు జిల్లా అంటే ఇది మెట్ట ప్రాంత జిల్లాగా ఉన్నది. మరి ఈ మెట్ట ప్రాంత జిల్లాలో ఎక్కువ బోర్ల మీద ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం రైతులను భయపెట్టి ఆ రైతుల దగ్గర దరఖాస్తులు తీసుకుని మీటర్లు వేగించే దానికోసం సమాయత్తం అవడం చాలా దారుణం, చాలా బాధాకరం. ఒకవైపు ఉచిత విద్యుత్ను కొనసాగిస్తాము అని చెప్తూనే మరోవైపు ఉచిత విద్యుత్కి తిరోధకాలు ఇచ్చే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం చాలా దుర్మార్గం. కాబట్టి వ్యవసాయ పంప్ సెట్లకి మీటర్లు పెట్టడం అంటే అవి రైతుల మెడలకి ఉడతాళ్ళు బిగించడం అవుతూ ఉంది. కాబట్టి ఈ మీటర్లకు వ్యతిరేకంగా జిల్లా రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళనకు సమాయత్తం కావాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగే ఆందోళనకి రైతు సంఘం కూడా సమాయత్తం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. రైతులు సమాయత్తం కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎక్కడికెక్కడ ఆందోళన కూడా చేపడతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రబీకి సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు నెమ్మదిగా కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు ఏమో కరెంటు సంస్థతో కూడా మిల్లర్లు ఇబ్బంది పడతా ఉన్నారు.